నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నేను సుష్మా. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన పోలీసులు నగరంలోని కోఆపరేటివ్ కాలనీలో కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ అమీర్ బాబు హౌజ్ అరెస్ట్. కడప జిల్లా మైదుకూరులో టీడీపీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. పోలీసులు వీరిని అడ్డుకున్నారు. పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి రహదారుల దిగ్బంధంకు పిలుపునివ్వడంతో ఆయన స్వగ్రామం అయిన కమలాపురం నియోజకవర్గంలోని మాచిరెడ్డిపల్లిలో పోలీసులు భారీగా మోహరించి ఇంటిని చుట్టుముట్టి నిర్బంధించారు. ప్రొద్దుటూరు కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డిలను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మా నాయకుడి మీద సన్నాలు చేసి గలాంటి కొట్టేసి పైలట్ రౌడీ చేసేప్పుడు పోలీసులు ఎక్కడైపోయినో. ఈ రోజు మీరు సన్నాయి చేసేకి వస్తే మా మీద ఇంత రాక్షసత్వమా? ఎక్కడికి ఆ రోజు ఎక్కడ పోయినో? నిన్నంతా దౌర్జన్యం చేసే నిన్న అక్కడ చేసిన అరాచకాలు తెలియదా? ప్రజలను గమనిస్తున్నారు. ఈ రోజు మేము నిరసనగా మా పార్టీ మీద మా నాయకుడి మీద చంపేదానికి వచ్చిండ్రు, మా కార్యకర్త చంపేదానికి వచ్చిండ్రు. వచ్చినప్పుడు మేము ఇక్కడ మా నిరసన చెప్పేకి వస్తే మమ్మల్ని అసలు రోడ్లకు రాని కూడా మా కార్యకర్తము ఎక్కడంటే అక్కడ అడ్డుకుంటాండ్రు. ఇదేప్పుడు అక్కడ నుంచి చేయలే అంటే అక్కడ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా పోలీస్ యంత్రాంగము ఇద్దరు కలుసుకొని చేసేటువంటి నాటకం ఇది. అటువంటిప్పుడు మేము ఇక్కడ నిరసన చెప్తాము. మా నాయకుడు రాష్ట్రం బంధించిండు కాబట్టి మేము ఇక్కడ బంధుతో సందర్భంగా మేము ఇస్తాం. ఇప్పుడు మేము ఎక్కడైనా రౌడీ చేయలేంలే, మీ మాదిరి వచ్చి గుండాజీ చేయడంలే. మేము చేసేదండి ఓన్లీ ఇది ఈ రకం జరిగిందానికి ప్రజలకు తెలియాలని చెప్పి మేము నిరసన తెలియజేస్తుంటే మా కార్యకర్తలను మా ఎవరు వచ్చినా కూడా ఇంత పోలీసు అత్యంతం ఇంత చేస్తే నిన్న ఎక్కడ పోయినారు? వాళ్ళందరూ కావాల్సింది చేస్తున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాము, ఖచ్చితంగా నిరసన తెలుపుతాము. ఎంతవరకు మేము వదిలే ప్రశ్న లేదు. జై తెలుగు దేశం.